బిహార్లోని దర్భంగా బ్లాస్ట్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులను NIA బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్కు చెందిన సోదరులు ఇమ్రాన్ నాసిర్ని బీహార్ ATS పోలీసులు తీసుకువెళ్లారు. జూన్ 17న దర్భంగా రైల్వే స్టేషన్లో స్వల్ప తీవ్రత గల పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. కానీ పోలీసుల దర్యాప్తులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ పార్సిల్ వచ్చిందని గుర్తించారు. వస్త్రాలలో పెట్టిన కొన్ని కెమికల్స్తో కూడిన పేలుడు పదార్థాలను దర్భంగా స్టేషన్కు పార్సిల్ చేశారని నిర్ధారించారు. పార్సిల్ సికింద్రాబాద్ నుంచి వచ్చిందని గుర్తించిన NIA అధికారులు బీహార్ పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. మహమ్మద్ సుఫియాన్ పేరుతో పార్సిల్ బుకింగ్ జరిగిందని విచారణలో తేలింది. ఈ బుకింగ్ చేసిన వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల సాయంతో NIA అధికారులు బీహార్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సేకరించారు. పార్సిల్ బుకింగ్ చేసిన సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రికార్డైన సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ఇద్దరు యువకులు ఓ ట్యాక్సీ నుంచి స్టేషన్ బయట దిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరి గురించి దర్యాప్తు చేస్తే హైదరాబాద్ ఆసిఫ్ నగర్కు చెందిన సోదరులు ఇమ్రాన్ నాసిర్గా తేలింది. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల సాయంతో ఇద్దరికి సంబంధించిన వివరాలను NIA అధికారులు సేకరించారు. 5 రోజుల క్రితం ఈ ఇద్దరు నివసిస్తున్న ఇంటిపై NIA బీహార్ పోలీసులు, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు దాడి చేశారు. ఇద్దరిలో ఒక్కరు మాత్రమే ఇంటిలో కనిపించారు. మరో వ్యక్తి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఎయిర్పోర్ట్ సమీపంలో పట్టుకున్నారు. బీహార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో హైదరాబాదీ యువకుల పాత్ర ఏమిటన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. పేలుడు పదార్థాలు తయారు చేసిందెవరు, ఎలా తయారు చేశారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఇద్దరికి ఇండియన్ ముజాహిదీన్తో సంబంధాలున్నాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. దర్భంగా కేసులో ఇప్పటికే యూపీలోని షామ్లీ జిల్లాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఆసిఫ్ నగర్ కి చెందినటువంటి ఇమ్రాన్, నాసిర్ వీరిద్దరు కూడా గత కాలంలో హైదరాబాద్ నివాసం ఉంటూ ఇక్కడ నుంచి కొన్ని పేలుడు పదార్థాలను ఇక్కడ నుంచి సిద్ధం చేసుకొని ఇతర రాష్ట్రాలని టార్గెట్ గా చేసుకొని ఈ యొక్క స్వల్ప బ్లాస్టింగ్ కి పాల్పడుతున్నారంటూ కూడా అటు పోలీసులు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మరి ఇటు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు వీళ్ళకేమైనా సంబంధాలు ఉన్నాయా, ఎందుకు వీళ్ళు అక్కడ బ్లాస్టింగ్ కి ఏర్పాటు చేశారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నారు. అటు బీహార్ తో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులతో పాటు ఇటు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా మూకుమ్మడిగా అక్కడ బీహార్ లో జరిగినటువంటి బ్లాస్టింగ్ ప్రాంతంలో ఇటు సికింద్రాబాద్ కేంద్రంగా వెళ్ళినటువంటి పార్సల్ వీటన్నిటిపై కూడా పోలీసులు మూకుమ్మడిగా దర్యాప్తు జరిపి ఈ వ్యక్తి ఎవరైతే మహమ్మద్ సుఫియాన్ పేరు మీదుగా ఇక్కడ నుంచి పార్సల్ రిజిస్టర్ అయిందో అసలు ఈ బ్లాస్టింగ్ లో ఇతన్ని ఎందుకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, ఇతనికి ఈ ఉగ్రవాద సంబంధాలకు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. సికింద్రాబాద్ CCTV ఫుటేజ్ లో చాలా స్పష్టంగా ఇద్దరు యువకులు ఆ ఏదైతే స్టేషన్ నుంచి ఆటోలో దిగి వెళ్లిపోతున్నటువంటి దృశ్యాలు లభించడంతో వీరిపైన అనుమానం వ్యక్తం చేస్తూ వీరి సిగ్నల్స్ డేటా ఆధారంగా ఏ ప్రాంతంలో ఉంటున్నారంటూ కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఇటు ఆసిఫ్ నగర్ లో ఉన్నటువంటి ఇద్దరు యువకులని ఇంటి ట్రేస్ చేయడం జరిగింది. దాంతో ఒక వ్యక్తి కూడా విదేశాలకు పారిపోయేటువంటి టైంలో కూడా పోలీసులు పసిగట్టి ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మీరు ఈ పేలుడు పదార్థాలు ఏదైతే స్వల్పంగా జరిగినటువంటి దర్భంగ్ బ్లాస్ట్ కి సంబంధించి ఎక్కడ ఈ పేలుడు పదార్థాలను తీసుకొచ్చి తయారు చేస్తున్నారు, ఎక్కడెక్కడ రాష్ట్రాలను టార్గెట్ గా తీసుకున్నారు, లేకపోతే ఏవైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకొని ఈ రకంగా బ్లాస్టింగ్ చేస్తున్నారనే దానిపై కూడా ఇంకా దర్యాప్తు సాగుతుంది. వీరిద్దరితో పాటు అటు బీహార్ కి చెందినటువంటి మరో ఇద్దరు వ్యక్తి యువకులను కూడా అదుపులోకి తీసుకొని ఈ నలుగురిని ఒకే చోట కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకెక్కడైనా వీళ్ళు బాంబ్ బ్లాస్టింగ్ కి ప్లానింగ్ చేశారా, ఏదైనా ఉగ్రవాద సంస్థలతో కలిపి వీళ్ళు బ్లాస్టింగ్ కి వెళ్తున్నారనే దానిపై కూడా ఈ CCTV ఫుటేజ్ ఆధారంగా వాళ్ళని విచారణ జరిపి ఇంకాస్త కొన్ని వివరాలు కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.